చూడకండి తిరుపతి రెడ్డి ఉల్క జనార్దన్ రెడ్డి ఉల్క జయపాల దేవేంద్ర రెడ్డి వహించిన వాటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వం చేపడుతున్న మంచి మంచి కార్యక్రమాలు చూసి ఇలా మా భూపత్పూర్ నుంచి మా భూపత్పూర్ రెడ్డిస్ అయినటువంటి పలువురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇలా సంక్షేమ పథకాల విషయంలో రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇలా ప్రజలను ఆదుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ గారు ముందుండి నడిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఇలా రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ అన్ని విధాలుగా ముందుండి నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పథకాలు మేము ఆకర్షితమై మరి అదే కాకుండా మా సార్ ఎమ్మెల్యే సారు సంజయ్ సార్ గారి మంచితనం మరి మాకు అందరికీ చేదరువాదులుగా దగ్గర మాకు అందరు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వారి మంచితనానికి మేము ఫిదాయి సార్ గారి ఆధ్వర్యంలో మేము అందరం టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. భూపత్పూర్ గ్రామానికి చెందిన యువకులు అక్కడ మా యూత్ అధ్యక్షుడు సోదరుడు ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఏఎంసీ డైరెక్టర్ మహేశ్వరరావు గారు నాయకత్వంలో అక్కడి రైతుల కుటుంబాలకి వచ్చిన విద్యావంతులైన యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను కన్వీనర్కి. దాంట్లో ఇప్పుడు తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, గోపిరెడ్డి గారు, సురకండి తిరుపతి రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, దేవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా నల్మెల తిరుపతి గారు, తుమ్మనపల్లి రామకృష్ణ గారు, మిట్టపల్లి ఆకాష్ గారు, సురకంటి హర్షవర్ధన్ రెడ్డి గారు పార్టీలో చేరారు. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే విద్యావంతులు భూపత్పూర్ గ్రామం అంటేనే ఒకవైపు వ్యవసాయానికి ఎంతోమందికి మార్గదర్శకం, రెండో వైపు విద్యలో కూడా ముందున్న గ్రామాలలో భూపత్పూర్ గ్రామం. నేను రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆ గ్రామంలోని ఆ స్కూల్కు రోటరీ క్లబ్ నుంచి కొన్ని బెంచ్లు ఇప్పించిన సందర్భం అట్లాంటివి ఉండే కోర్టు నుంచి కూడా నాకు అనుబంధం ఆ గ్రామంతో. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ గుడి కట్టినప్పుడు కానీ, మిగతా రోడ్లు వేసినప్పుడు కానీ, వివిధ కుల సంఘాలకు నిధులు ఇచ్చినప్పుడు రావడం జరిగింది ఎన్నోసార్లు. సోదరులు యువత అందరితో కూడా చాలాసార్లు పరిచయాలు కూడా ఏర్పడాయి. ఇక్కడ యువత కూడా ఒకవైపు వ్యవసాయం చేస్తూ ఆటల పోటీలలో కూడా ఎంతో ముందుంటే ఆ కార్యక్రమాల్లో కూడా నాకు పాల్గొనే అవకాశాన్ని నేను శాసనసభకు కాకముందు కూడా కల్పించినందుకు యువత అందరికి కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ భూపత్పూర్ గ్రామం నీటిపైన ఆధారపడి ఉన్నది, వ్యవసాయ ఆధారిత గ్రామం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఆశిస్తున్నారో దాంట్లో భాగంగా భూపత్పూర్ రామాజపేట అవి నిండిన తర్వాత భూపత్పూర్ చెరువు నుండి మూడపల్లి వరకు కూడా నీళ్ళు వెళ్తాయి కాబట్టి ఆ చెరువు నింపడానికి కెనాలకు కూడా కొంచెం తూము పెద్దగా చేయాల్సే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. దాంట్లో కొంత నీళ్ళు ఎక్కువ వచ్చే సమయంలో సందర్భంలో కొంత కాలువ కూడా పెద్ద చేయించడానికి రైతులు యువత అందరూ ముందుండి సహకరించాలని కూడా కోరుతూ ఉన్నా. మరి ఈనాడు రైతు బిడ్డలు భూపత్పూర్ నుంచి పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ నేను మరియు ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు అదేవిధంగా ఎమ్మెల్సీస్ అందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాం. వెటర్నరీ హాస్పిటల్ గురించి కూడా రైతు బిడ్డలు అదేవిధంగా రైతు సంబంధించిన నాయకులు మహేశ్వరరావు గారు, తిరుపతి రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా నేను తప్పకుండా నేను శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఒక గతంలోనే ఉంది ఒక సబ్ సెంటర్, దాన్ని మంచిగా అభివృద్ధి చెందే విధంగా చేస్తాం. ఎందుకంటే పశువుల విషయంలో కూడా
ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పటికే మనం గొర్రెలు ఇచ్చినాం, చెరువులకు చేపలు ఇచ్చినాం, దళితులకు 80% సబ్సిడీ పైన బర్రెలు ఆవులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు ఓసీలు కానీ బీసీలు ఉంటే 50% ఇవ్వడమే కాకుండా పాల ధరను కూడా పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే పాడి పశువు మంచిగా ఉండాలి, గోదా గొడ్డు ఊరి నుండి ఉండాలి, చెట్లు పెరగాలి, పచ్చదనం పెరగాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మరి దీంట్లో మీ యువత అందరూ కూడా సహకరించాలని కోరుతూ స్వాతం సుస్వాతం తెలియజేస్తున్నా. రేపటి నాడు మీ అందరి సహకారంతో పార్లమెంట్ ఎలక్షన్లో మన ఎంపీ గారు ఘన విజయం సాధించే విధంగా మీరు విద్యావంతులు కూడా ఉన్నారు. రేపటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా ఎట్లయితే మొన్నటి నన్ను కూడా చాలామంది బలపరిచారు, వీళ్ళందరూ కూడా బలపరిచి ఘన విజయం సాధింపజేసి జగిత్యాల నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి స్వాతంత్రం.